నవమాసాలు నవరత్నాలు నవోత్సవాలు ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనవి శుభసూచకాలు తొమ్మిది మాసాలు నిండితే గాని మంచి పిల్లవాడు పుట్టడు పిల్లో పిల్లవాడో అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలని ఎన్నికలకు ముందు పదకాలు పెట్టారు వాటిని చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు అలాగే మాణిక్యవర ప్రసాద్ గారికి ఆర్గనైజేషన్ పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉంది పార్టీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి 9 రోజుల పాటు ఇక్కడ సమావేశాలు నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామం కడప జిల్లాలో కూడా ఒక ఆదర్శంగా ఇది నిలవబోతుంది అనేటువంటి మాట నాకు అనిపిస్తా ఉన్నది అందర్ని గ్యాదర్ చేయటం వారితో నాలుగు మాటలు మాట్లాడటం ఇంకా సంవత్సర కాలంలో మనకి ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికలకు రావాలి అంటే మనం అందరం కూడా సర్వసన్నద్ధమై ఉండాలి చిన్న చిన్న ఇన్నాలు ఈ నాలుగు సంవత్సరాలు ఏదో అధికారం నడిచిపోతా ఉంది కానీ రాబోయే ఒక సంవత్సరం మనం కాస్త ప్రిపరేషన్ మరింతగా మనం పెంచుకోవాలి వెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మరి మిమ్మల్ందర్ని యాక్టివ్ చేయడానికి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ఈ రోజు పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించినటువంటి సమావేశానికి నన్ను వారు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మహాత్మా గాంధీ గారు చెప్పిందే గ్రామాలు బాగుంటే అన్నీ బాగుంటాయి ఇది చాలా పెద్ద స్లోగన్ గ్రామాలు బాగుండాలి గ్రామాలు నీటిగా ఉండాలి గ్రామ పరిపాలన జరగాలి ప్రజల వద్దకి పరిపాలన వెళ్ళాలి ఇలాంటి స్లోగన్స్ చాలా జరిగాయి కానీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కారణం అక్కడ వస్తువులు లేకపోవడం దానితో పాటుగా పరిపాలన విభాగం కూడా ఏదైనా ఉంటే తాలూకా హెడ్ క్వార్టర్ లోనో లేదా మున్సిపల్ హెడ్ క్వార్టర్ లోనో జిల్లా హెడ్ క్వార్టర్ లోనో పరిపాలన ఉండటం అందరూ అక్కడ సౌకర్యాలు బాగున్నాయని తరలి రావటం ఇలాంటి జరుగుతున్నది ఎన్ని వాగ్దానాలు చేస్తున్నా ఎన్ని స్లోగన్స్ ఇస్తున్నా కానీ ఇప్పుడు దానికి పునాదులు పడుతున్నాయి అనేది నా అభిప్రాయం దీన్ని మీరే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవచ్చు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు ఏ రకంగా వికేంద్రీకరణ చేస్తున్నారు గ్రామాలలోనే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అన్ని పరిష్కారం కాకపోవచ్చు కోర్టుకి వెళ్ళాలంటే మళ్ళా తాలూకా కోర్టుకి జిల్లా కోర్టుకి రావాలి కానీ చాలా సమస్యలని గ్రామాలలోనే పరిష్కారం చేసుకునే విధంగా ఇవాళ సెక్రటేరియట్ ని నిర్మించారు అక్కడ